సొంత రాష్ట్రం గుజరాత్ లో మూడు ముఖ్యమైన ప్రాజెక్టులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని కిసాన్ సూర్యోదయ యోజనకు శ్రీకారం చుట్టనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుజరాత్ లో మూడు ముఖ్యమైన ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. జునాఘడ్ దగ్గర గంటకు 800 మందిని తీసుకువెళ్లే రోప్ వేను గిర్నావ్ దగ్గర ప్రారంభిస్తారు. రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. 130 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. నీటిపారుదల కోసం పగటి విద్యుత్ సరఫరా చేయడానికి ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వం ఇటీవల కిసాన్ సూర్యోదయ యోజన ప్రకటించింది. ఈ పథకం కింద రైతులు ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు విద్యుత్ సరఫరాను పొందుతారు. ఈ పథకం కింద 2023 నాటికి ప్రసార మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 3,500 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. 2020-21 సంవత్సరానికి ఈ పథకం కింద దాహోద్, పటాన్, మహిసాగర్, పంచమహల్, ఛోటా ఉదయపూర్, ఖేడా, టాపి, వల్సాద్, ఆనంద్ మరియు గిర్ సోమనాథ్లను చేర్చారు. మిగిలిన జిల్లాలు 2022-23 నాటికి దశల వారీగా ఉంటాయి. యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్తో జత చేయబడిన పిడియాట్రిక్ హార్ట్ హాస్పిటల్, అహ్మదాబాద్లోని అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్లో టెలికార్డియాలజీ కోసం మొబైల్ అప్లికేషన్ను కూడా పీఎం ప్రారంభిస్తారు. 470 కోట్ల వ్యయంతో యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ విస్తరణలో ఉంది.